Hi friends, welcome to my channel Yana Vantakalu. Ee roju nenu meeku chicken fried rice e vidhanga tayar cheyalo meeku chesi chupistanu. Nenu deeni kosam 1/2 kg chicken teesukunnanu. Oka ginne teesukoni chicken dantla vesukoni 2 cupulu neelu vestunnanu. Oka 6 ellipai rammalu koddiga miriyala podi kuda vesi stove pai petti udikinchukovali. కొద్దిగా salt కూడా వేస్తున్నాను చికెన్ ఉడుకుతుంది కదండి ముక్క ఉడికిందా లేదో కూడా చూసుకోవాలి ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి चिकेन उड़की नीलू कदमी दाँ बउल तीसकोनी पक्न पेवाली इन चिकेन चिंतन पीसस् वीडियो चूप्चि विधा चुस्क पक्न पेटी ఇప్పుడు వెజిటబుల్స్ చూద్దాం క్యాప్సికం క్యారెట్ క్యాబేజీ ఉల్లిగడ్డలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఒక లోటా బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మళ్ళీ నీళ్ళు వేసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఒక లోటాకి లోటన్నర నీళ్ళు వేసుకోవాలి ఉడికించిన చికెన్ ని వాటర్ కూడా దాంట్లో వేసేస్తున్నానండి కొద్దిగా salt కూడా వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి కదా బియ్యం కూడా దాంట్లో వేసుకొని అన్నం వండుకోవాలి అన్నం ఉడికిపోయిందండి పక్కన పెట్టేసుకొని ఒక దలసరి గిన్నె స్టవ్ పై పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డల ముక్కలు ఇవన్నీ వేసుకొని మగ్గించుకోవాలి క్యాబేజీ ముక్కలు కూడా వేసేస్తున్నాను కొద్దిగా salt వేసుకొని ఇవన్నీ కొద్దిగా మగ్గించుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇవి పక్కకి తీసి మధ్యలో కోడిగుడ్లు వేసుకోవాలి నేను 3 కోడిగుడ్లు అయితే వేసానండి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత
అన్నీ కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో రైస్ని కూడా వేసేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత కలుపుకోవాలి. దానిపై కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసిన తర్వాత అవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఉల్లి చట్నీ కోసం ఒక కీరా తీసుకుని జ్యూస్ చేసుకున్నాను. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కీరా జ్యూసు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ పెరుగు కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉల్లి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చికెన్ ఫ్రైడ్ రైస్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ విధంగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తే రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఉల్లి చట్నీ తయారైపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.